హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హెల్త్ ఛానల్ అందంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా అందంగా ఉండడము అంటే సో ఎగ్జాంపుల్కి మనం యాక్ట్రెస్ సాయి పల్లెని తీసుకున్నాం అనుకోండి తన స్కిన్లో నేచురల్ గ్లో కనిపిస్తూ ఉంటుంది సో అదేవిధంగా మనమందరం కూడా నేచురల్ గ్లో కావడానికి ఈరోజు చాలా ఈజీ అండ్ బెస్ట్ వేలో మీకు ఒక ఫేస్ ప్యాక్ని చూపించబోతానండి ఈరోజు మనం నేచురల్ బీట్రూట్ పౌడర్ని యూస్ చేసి ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోబోతున్నాము ఆ నేచురల్ బీట్రూట్ పౌడర్ని మీకు నేను ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నానండి దీనిని యూస్ చేసి ఈజీగా ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుంటాం ఈ ఫేస్ ప్యాక్ని నేను ఈరోజు ఈ అమ్మాయి మీద వేసి చూపించబోతున్నాను సో ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత నేచురల్ గ్లో స్కిన్లో వస్తుంది అన్నాం కదా ఫేస్ ప్యాక్ ముందు తినది బిఫోర్ లుక్ చూపిస్తున్నానండి తిన స్కిన్ ఇప్పుడు ఎలా ఉన్నది ప్యాక్ వేసిన తర్వాత ఎలా ఉన్నది అన్నది మీకే తెలుస్తుంది కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ రెండు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆల్రెడీ మనం బిఫోర్ వీడియో తినేది చూసాం కదా తన స్కిన్ ఎలా ఉన్నది అని ఇప్పుడు తిన మీద ఈ ప్యాక్ వేయడానికి ఫస్ట్ బీట్రూట్ ఫౌడర్ని మనం ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను సో ఇలా మనం పౌడర్ని తీసుకొని మీకు ఎంత ఏరియా కవర్ చేసుకోవాలో దానికి తగ్గట్టు ఒక ఐడియా వస్తుంది కదా ఫేస్కి ఇంత అయితే సరిపోతుంది దీంట్లో మనం రోజు వాటర్నే యాడ్ చేసుకోవాలి సో రోజు వాటర్ని మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మీకే అర్థమైపోతుందండి ఒక ఫేస్ ప్యాక్ ఎలా అయితే పేస్ట్గా ఉంటుందో అంతా మనం దీనిని యాడ్ చేసుకోవాలన్నమాట మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవడానికి వీలు పడినంతగా మనం అప్లై చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకొని సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫేస్ ప్యాక్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా తిను కూడా చాలా రెడీగా ఉంది రండి రండి నాకు ఫేస్ ప్యాక్ అప్లై చేయండి అని అంటుందన్నమాట సో తిను ఎప్పుడూ రెడీగానే ఉంటుంది తన స్కిన్ మీద వచ్చేటటువంటి ఆ ట్యాన్ డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకోవడానికి మనం ఈ ఫేస్ ప్యాక్ని వాడే ముందు ఫేస్ని క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇక్కడైతే నేను తడి టిష్యూని యూస్ చేసి ఫేస్ని క్లీన్ చేస్తున్నాను మీరు ఫేస్ వాష్ యూజ్ చేసుకుని కూడా ఫేస్ని వాష్ చేసుకుని దాని తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీ కదా మనం బీట్రూట్ పౌడర్ని రోజ్ వాటర్లో మిక్స్ చేసుకున్నాము ఫేస్ క్లీన్ చేసుకొని ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవడానికి మీకు ఇక్కడ ఒక కొన్ని టిప్స్ ఇస్తానండి ఫేస్ ప్యాక్ని కింద నుంచి పైకి అప్లై చేసుకుంటే మంచిది అనమాట సో కింద నుంచి పైకి మనం దృష్టిలో ఉంచుకొని అలా అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మీరు ఫేస్ మీద ఫేస్ ప్యాక్ని అప్లై చేయడానికి ఫేస్ ప్యాక్ బ్రష్ను కూడా యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఫింగర్స్తో అప్లై చేయడానికి ఇష్టపడతాను కాబట్టి ఫింగర్స్ని యూజ్ చేసి ప్యాక్ని అప్లై చేస్తున్నాను ఇక్కడ ఈరోజు మనం వాడినటువంటి ఈ ఫేస్ ప్యాక్ ఆల్స్ గుడ్నెస్ బై పర్పుల్ వాళ్ళదనమాట ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ మీద కొంచెం థిక్ లేర్ అప్లై చేసుకోవాలి ఫేస్ నెక్ ఇయర్స్ మొత్తం అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసిన తర్వాత థర్టీ మినిట్స్ ఫేస్ మీద అలాగే ఉంచాలన్నమాట సో ఇవే కాకుండా నా ఫేవరెట్ కొన్ని ప్రొడక్ట్స్ని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తున్నానండి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ నేచురల్ బీట్రూట్ పౌడర్తో తయారు చేసినటువంటి ఈ ఫేస్ ప్యాక్ని మనం అప్లై చేసిన తర్వాత థర్టీ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి అన్నాం కదా సో ఇక్కడ థర్టీ మినిట్స్ కంప్లీట్ అయిందండి దాని తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ని నార్మల్ చల్లటి వాటర్తోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇంట్లో ఉన్నట్లయితే ట్యాప్ కింద షింక్ దగ్గరికి వెళ్ళి కూడా డైరెక్ట్గా ఫేస్ని వాష్ చేసుకోవచ్చు నార్మల్ చల్లటి వాటర్తో సో ఇక్కడ సలూన్లో ఉన్నాం కాబట్టి వెట్ టిష్యూని తీసుకొని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ ఫేస్ ప్యాక్ ని మీరు చాలా పలుచుగా ఒకవేళ అప్లై చేసినట్లయితే ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత అది కొంచెం డ్రై అయినట్లు మీకు అనిపించినట్లయితే వెట్ ఇష్యూని తీసుకొని మొత్తం ఫేస్ ప్యాక్ని తడి చేయండి ఫస్ట్ తడి చేసిన తర్వాత ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట శంకు దగ్గర కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చండి లేదా ఈ విధంగా ఫస్ట్ వట్ ఇష్యూతో తడి చేసి దాని తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేయడానికి కూడా మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఫేస్ ప్యాక్ని ఎలా అయితే కింద నుంచి పైకి మనం అప్లై చేయాలి అన్నామో అదేవిధంగా ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం మీరు కింద నుంచి పైకి నెట్టుతూ కింద నుంచి పైకి ఉన్నటువంటి డైరెక్షన్లోనే రిమూవ్ చేయడానికి ట్రై చేయండి సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ లూస్ కాకుండా టైట్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ తిను డైరెక్ట్గా ఒకసారి శంక దగ్గర కూడా ఫైనల్గా క్లీన్ చేసుకుంటుంది తను ఫైనల్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్లో ఉన్నటువంటి ఆ వెట్ని కొంచెం టవల్తో డ్రా చేసి మీకు ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ చూపిస్తుంది చూడండి బిఫోర్ తను వచ్చినప్పుడు కూడా మీకు తన స్కిన్ ని చూపించాము ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత ఆఫ్టర్ లుక్ కూడా మీరు ఇక్కడ చూసేసేయండి ముందుకి ఇప్పటికీ తన స్కిన్లో నేచురల్ గ్లో అయితే ఇంప్రూవ్ అయిందండి సో చూసారు కదండి తిన స్కిన్లో అయితే గ్లో వచ్చింది మీరు కూడా ఈజీ వేలో నేచురల్ గ్లో తెచ్చుకోవాలంటే ఇలాంటి ఈజీ ప్యాక్స్ని వాడుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్